السلام علیکم ناظرین، اے بی نائی نیوز کے ساتھ میں محمد سلیمان ملک. آئیے نظر ڈالتے ہیں آج کی خاص خبروں پر. మనకు ఉన్నదే 17 మంది కదా, వస్తుంది ఆటోమేటిక్ వస్తుందండి. మీరు స్పీకర్ పోస్టుని మంచి పదవి లెక్క పెట్టరు, మీకు మీడియాకు బీమార్ ఉన్నది. అవునండి, మంత్రి కంటే పెద్ద ఏవి, అవన్నీ కలిపి కదా లెక్క. మాకు ఇప్పుడు మాకు ఎన్ని ఉంటాయండి, 30 పైన ఉంటాయి పోస్టులు. ఈ వీటిలో వచ్చేటి కాక శాసనసభలో వచ్చేటి కూడా ఉంటాయి. మీరు ఇంకోటి గమనించాలి బ్రదర్, బాధ్యతగా చెప్తుండే ఊరికే కాదు. 26 జనవరి వస్తుంది, ఇండిపెండెన్స్ డే వస్తుంది. ఎవరో ఒక విఐపి కావాలి ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి. మేము మా విప్లవం కూడా పంపినాము, మినిస్టర్ ర్యాంక్ ఉంటుంది కాబట్టి. అట్టే ఏం చేస్తామంటే, అయినంత వరకు జిల్లాకు ఒకటని రావద్దా? 31 జిల్లాలు ఇప్పుడు ఇంకా 2 కొత్త ప్రకటించింది నేను, 33 అయితే మ్యాక్సిమం ఎఫర్ట్ ఏం చేస్తామంటే ఇట్లా రావాలి. క్యాస్ట్ కటింగ్ ఇవన్నీ చూసుకుంటూ కూడా జిల్లాకు ఒకటి వచ్చినా కనీసం అక్కడ అధికారిక కార్యక్రమాలు మంచి చెడ్డ లైజాన్లా ఉంటుందని ప్రయత్నం చేస్తాం. అన్ని జిల్లాలో రాకపోవచ్చు ప్రాతినిధ్యం, కొన్ని సందర్భాలను బట్టి. ఒక జిల్లా నుంచి 3 రావచ్చు అవసరాన్ని బట్టి. కానీ నేనేమంటున్నా అంటే, మంత్రివర్గానికి ఇవన్నీ ఉండేయండి బేసిజాలు. మంత్రులుగా అద్భుతంగా పనిచేయగలిగే వ్యక్తులు ఇప్పుడు డెలివరీ చేయాలండి. మిమ్మల్ని ఎందుకు ఇచ్చినామండి, మేము డెలివర్డ్, మేము డెలివరీ చేసినాం ప్రజలకు అందినాయి కాబట్టి మేము ఇచ్చినాం. లేకపోతే గెలుస్తాం, వాటికి కథలు చెప్తే గెలుస్తామా? ఊరికే మాటలు చెప్తే గెలుస్తామా? మేము రుణమాఫీ అన్నం చేసినామండి, చంద్రబాబు నాయుడు చేయలే. ఎస్, దోకా చేసిన మోసం చేసిన డాక్రా రుణాలు ఇయ్యలే. 100% అన్ని రుణాలు మాఫీ చేస్తానండి, చేయలే. చాలా పెద్ద దూకబాజ మేము చేసినాం, అందుకే ఇక మేము గెలిచినాం. అట్లా చాలా చోట్ల ఏంటంటే చెయ్యరు, అమలు చేయరు మేనిఫెస్టోను. మేము 100% ఇంప్లిమెంట్ చేసినాం. మీరు చూడాలి బ్రదర్, వాస్తవాలు చూడాలా. ఎన్నికల ప్రచారంలో మీ టీవీలలో వచ్చింది, పత్రికలలో వచ్చింది, మేము బాధ్యత చెప్పిన. కాంగ్రెస్ వాళ్ళు పెట్టి డబుల్ బెడ్రూమ్ కడతామని కట్టలేని చెప్పి, కట్టలేదు కట్టము అని చెప్పిండి. అంత ఎగిరితం లేదు మాకు, మీలాగా దొంగ పని చేయము. మేము కట్టేది 15,000 కోట్ల రూపాయలతో కడుతున్నాం మేము. మీరు 5 ఏళ్ళ కట్టింది మేము కడుతున్నాం. మేము ఇచ్చే దానిలో లోన్ లేదు, క్వాలిటీ కడుతున్నాం, లాటరీ తీస్తున్నాం, స్వార్థపరులకు ఇస్తలేము కాబట్టి టైం తీసుకుంటాము అని ఓపెన్గా మొన్న ఎన్నికల బహిరంగ సభలో చెప్పినండి. పీపుల్ యాక్సెప్ట్ చేసినారు అది. వాళ్ళు ఎన్ని వాళ్ళు ఏదైనా ఆరోపణలు అనుకుని అవే నిలవలేదు, బట్టి సొలుపురాణం అయిపోయింది. సింపుల్ కాదనండి, వాళ్ళు 2 లక్షలు ఇస్తామన్నారు రుణమాఫీ, మేము 1 లక్ష ఇస్తాను. మరి వాళ్ళకి ఏలే ఓట్లు? 2 సార్లు చెప్పారు కదా, పోయినసారి చెప్పిన పట్టణాలు, మళ్ళీ ఇప్పుడు చెప్పారు. అయినా అది సొల్లు అని వాళ్ళకి ఇంకా అనిపిస్తలేదు పాపం, ఎవరు చెప్పాలా? అందుకే నేను నాదాన్ని దుశ్మన్లు అంటున్నా, అంతే కదా. ఎన్నికల తెల్లారి ఇది మాట్లాడే ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ అంటే ఏమనుకుంటుంది జనం? బేకు బేకు అనుకో అనుకుంటారు లేదా? వేసిందే జనమే ఓట్లు. ఇవ్వడం మన కర్తవ్యం, కొన్ని చేస్తారు కొన్ని చేయరు. ఇప్పుడు నవోదయ విద్యాలయాలు అడిగినాం, డెఫినెట్గా చేస్తామని ప్రామిస్ చేసినారు. ఆ లెక్కలో మనకు 21 వస్తాయి. సెక్రటరీ స్థలం కూడా మన ప్రజలు ఆమోదించారు కదా మేము చెప్పింది. వీళ్ళంతా ఎందుకు పెద్ద వృద్ధ సొలుకురాన మాట్లాడరు. ఇంకోటి ప్రజలకు నువ్వు చెట్టు కింద కూర్చున్నావా? నువ్వు యాడ సెక్రటరీకి రాడు కేసీఆర్ ఏమన్నారు ప్రజలు? ఇప్పుడు వచ్చే అవసరం లేదని చెప్పిరా? అదో పాయింటా ముఖ్యమంత్రి కేసీఆర్కి అత్తారు ఇదావా? నాకు అర్థం కాదు. ప్రగతి భవన్ మారుస్తావా? మీ ముందకు మీ జీవితాన్ని కట్టకపోతే తెలివిలేక ఇది ఎంత కన్వీనియంట్గా ఉందండి మనం ఎంత మంచిగా పెట్టుకోగలుగుతాం? ఆ సెక్రటరీ రౌండ్ హాల్లో ఉందా? ఇట్లా నీ మొఖాలు నాకు, నా మొఖాలు నీకు, కంఫర్టబుల్గా ఇక్కడ మూమెంట్. ఒక ముఖ్యమంత్రి ఇల్లంటే ఏముంటుందండి? మీలాంటి విలేకరులు ఇప్పుడు వాళ్ళు వస్తుంటారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు. పాత దీన్నే ఉంది కదండి, ముఖ్యమంత్రి కట్టింది అలా కారు పోతుంది. ముఖ్యమంత్రి కారు ఒకటే పోతుంది, ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా బదారు మీదనే ఉంటుంది. ఇప్పుడు ఉంది కదా అది గీన్నే ముందర. ముఖ్యమంత్రి ఇంటికాడ ఏం జరుగుతుందండి? ముఖ్యమంత్రి ఒకటే పండి పోతారు ఈ కాడికి ప్రగతి భవన్లో. సెన్స్ ఉండాలి కదా. లేవా ముఖ్యమంత్రుల ఇండ్లు దేశంలో మీకు తెలివి లేకపోయే? తెలంగాణ ఎస్, తెలంగాణ లక్షల ఎకరాల భూమి మా నిజాములు ఇచ్చిందండి. అద్భుతమైన ప్యాలెస్లు ఇక్కడ తెలంగాణ దర్పానికి తగినట్టు, తెలంగాణ ఆర్థిక పటిష్టతకు తగినట్టు. తప్పకుండా తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ఎట్టుండాలి? వచ్చిన ఇన్వెస్టర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చూసి వాకిలు చూడంగా ఇల్లు సంగతి తెలుస్తుంది అంటారు కదా. రాకరు రాకనే మంచిగా ఉండదా? ఫౌండేషన్ ఎత్తే వాడిని ఇయ్యరు మాకు. రాఫ్ట్ ఫౌండేషను, గోఫ్ట్ ఫౌండేషను, ఇంకోటి నేను చెప్తున్నాను. ఇక చెప్పినాక ఎంత కానీ ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి నేను పరిచయం అన్నా మా ఫ్రెండ్స్తో అన్న ప్రామిస్. సింపుల్ రియాక్షన్,
ఎంత దుర్మార్గుడు ఆ చంద్రబాబు నాయుడు పాప ఆ ప్రజలకు మోసం చేస్తున్నాను. ఎందుకంటే బాధ కలిగేది ఏంటంటే ఆయన నిజమా మరి అబద్ధం అది కూడా బ్రఫో నాకు తెలియదు. నేను ఇచ్చిన యాడ్లు ఏముందండి 56 లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేరియట్. ఇట్ వాజ్ అ న్యూస్ సార్, న్యూస్ ఆ పేపర్. అచ్చా బాక 56 లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేరియట్, 12 లక్షల 16 వేల ఎస్ఎఫ్టీ అసెంబ్లీ. అసెంబ్లీ కౌన్సిల్ జరుగుతుందే 50 రోజులు సంవత్సరానికి, 12 లక్షల ఎస్ఎఫ్టీ. ఇప్పుడు ఇక్కడ మన సెక్రటేరియట్ మొత్తం ఎంత తెలుసా అండి? 10 లక్షల ఎస్ఎఫ్టీ. 57 ఏండ్లు ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి సెక్రటేరియట్ ఉన్నది, 10 లక్షల ఎస్ఎఫ్టీ ఉంది. మనకు అప్పుడు తెలంగాణకు 4 లక్షల 20 వేలు ఇచ్చిండ్రు, వాళ్ళకి 5 లక్షల 80 వేలు ఇచ్చిండ్రు. ఇప్పుడున్న సెక్రటేరియట్ 56 లక్షలు అంటే నిన్న ఏం చేస్తారు ఇది? ఇది కూడా ఏదో గోల్మాల్ కంపెనీ అని చెప్పండి, అనుమానం వస్తుంది కదా. మేము వాస్తవానికి బైసన్ పోలో గ్రౌండ్ వస్తే మేము కడదామనుకున్నటువంటి అత్యంత అధునాతనమైనటువంటి మంచి ఏర్బిజ్ ఉండేటువంటి ఈ ఏదైతే ఉందో సెక్రటేరియట్, మా ఒరిజినల్ ఎస్టిమేట్ 250 కోట్లు అండి. 250 కోట్లు మంచి ఎక్సలెంట్ ఫర్నిచరు బ్రహ్మాండమైన ఇది పెట్టుకుందాం అనుకుంటే ఇంకో 250 కోట్లు అయితే మా ఎక్కువ, 500 కోట్ల లోపలి అన్నీ అయిపోతాయి. అసెంబ్లీ, కళాభారతి ప్లస్ సెక్రటేరియట్ 3 అయిపోతాయి. ఇవాళ కేంద్రం మీద చంద్రబాబు నాటినటువంటి పచ్చి అబద్ధాలు ఎట్లుంటాయంటే, కేంద్రం ఆల్రెడీ 1500 కోట్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. నిన్న మాట్లాడండి మాకు కోర్టు కట్టుకోవడానికి కేంద్రం ఇయ్యలేదు, పచ్చవద్దం మాట్లాడండి. ఈజ్ ఎ లయ్యర్. ఎస్ టెల్ నా ఆన్సర్. ఇయ్యలేదని కేంద్రం 1500 కోట్లు మింగేసినావా? ఇయ్యలేదని మాట్లాడతావు? ఎట్లా మాట్లాడతావు? హౌ డేర్ యూ టాక్ సో మెనీ లైస్ బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్. హైకోర్టు కట్టడానికి కూడా 500 కోట్లు ఇచ్చిండ్రు 2 ఏళ్ల కింద. ఏడవన్నావు? అవి నాకేసినవి. ఆంధ్రప్రదేశ్ నా పొజిషన్లో సరిగ్గా మాట్లాడే మేము దగ్గరకుంటాం ఇక్కడి నుంచిగా చూడును.